అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మేము లేకుంటే భూమి గుండ్రంగా తిరగకపోతుండే మేమే లేకుంటే దునియాల రాత్రి పగలే లేకుండే అన్న రేంజల ఫీల్ అవుతున్నట్టున్నారు కదా వామపక్ష లీడర్లు ఎడమ చేతి పార్టీలను ఎడమ చేతికిచ్చే విలువనే ఇస్తున్నారు జనం ఆ సంగతి మరిచి మేమే కింగ్ మేకర్లం అన్న రేంజ్ల వాళ్ళ కాళ్ళే ఊహించుకుంటున్నట్టున్నారనే మాటలు నిలబడుతున్నాయి ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అంటే జనాల్లో ఓ ఇలువ గౌరవం ఉండే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అంటే ఏంది అనే కాడికి వచ్చింది కథ అసలు ఇయాల్టి తరముళ్లకు ఆ పార్టీలు అనేవి ఉన్నాయన్న సంగతే మందికి తెలియదు అంతెందుకు ఇలా ఏపీ తెలంగాణలో వామపక్ష పార్టీ తరఫున నిలబడతామంటే క్యాండెట్లే దొరకని పరిస్థితి తుప్పు పట్టిన సుత్తే కొడవలి కంకి సాన పెట్టుడు అటు ఉంచి మొండిపోయిన వాటితోటే బ దిగుదామని చూస్తున్నారు అందుకే ఎలక్షన్లలో ఓటర్లు కర్రు గాల్సి వాత పెడుతున్నారు ఇక తెలంగాణ ముచ్చటకొస్తే రాజకీయాల్లో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఎవరైనా మిత్రధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించేదందుకు ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకున్నాక ఆఖరి దాకా బంధానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది కానీ రాష్ట్రంలో సిపిఐ సిపిఎం ఈ మిత్రధర్మాన్ని దప్పినాయి తెలంగాణ బీఆర్ఎస్తోని పొత్తులుండవని చెప్పుకుంటేనే ఇంకో దిక్కు ఢిల్లీల ఇండియా కూటమిల చేరి మిత్రధర్మం తప్పినాయి ఒక జాతీయ పార్టీ అయిన బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ఇంకో జాతీయ పార్టీ కూటమితోటి చేయి కలిపినాయి అందుకే సీఎం కేసీఆర్ సారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అలా దూరం పెట్టిండు మిత్రధర్మం పాటించని పుర్రశేయి పార్టీలతోటి పొత్తులు గిత్తులు ఏం లేవని ప్రకటించిండు ఇక దీంతో అలా తప్పును కప్పి ఉచ్చుకునేందుకు లెఫ్ట్ పార్టీల నేతలు గురువింద గింజ సాత్రం వాళ్ళిస్తున్నారు మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కేసీఆర్ సారు లెఫ్ట్ పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నాడు మునుగోడు ఉప ఎన్నికల బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం కలిసి ప్రసారం బీఆర్ఎస్ అభ్యర్థి కూసుగుండ్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిండు ఆ తర్వాత కూడా సీఎం కేసీఆర్ సారు అదే గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చిండు కానీ రెండు లెఫ్ట్ పార్టీలు బిఆర్ఎస్ కు ద్రోహం చేసి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నాయి కనీసం ఇట్లా వేస్తున్నామన్న సీఎం కేసీఆర్ సార్ కు చెప్పలేదు అందుకే సీఎం కేసీఆర్ సారు ఆ పుర్రశయ్య పార్టీలను పురాగా దూరం మొత్తిండు పొత్తులు లేవని చెప్పేసిండు కనీసం బీఆర్ఎస్ తోటిన్న ఒకటో రెండో సీట్లు వచ్చేటి కావచ్చు ఇప్పుడు రెండుకి చెడ్డ రేవడి తీర్లు అయినరు ఎర్రన్న అంటున్నారు ఈ సంఘ తెరకైనోళ్ళు